एमएलए राजा सिंग बुलेट प्रूफ वाहन मरोसारी मोराइंचिंदी उग्रवादुल नुंची मुप्पु उंदी अन्न कारणंगा गतंलो राजा सिंग कु प्रभुत्वं बुलेट प्रूफ वाहन केटायिंचिंदी अयिते आ वाहन कंडीशन बागलेदनी तेलुस्तोंदी इप्पटिके बुलेट प्रूफ वाहन पलुसार्लु मोराइंचिंदी తాజాగా రాజా సింగ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం మరోసారి రోడ్డుపైనే ఆగిపోయింది. అఫ్జల్గంజ్ లో రోడ్డుపైనే నిలిచిపోయింది. ఇంటెలిజెన్స్ ఐజీకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చడలేదని రాజా సింగ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణహాని ఉన్న తన పట్ల ప్రభుత్వ తీరు సరిగా లేదని చెబుతున్నారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ నడికి తెలుసుకుందాం. నరేష్, గోచమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ వాహనం మరోసారి మొరాయించింది. ఎడితే అఫ్జల్ గంజ్ ఈ రోజు ఆయన పర్సనల్ ఏదైతే ఒక పని మీద బయటకు వెళ్తున్న సందర్భంలో వాహనం మొరాయించినట్టు తెలుస్తుంది. నిజానికి ప్రాణహాని ఉన్న నేపథ్యంలో రాజా సింగ్ కు ప్రభుత్వం ఒక బుల్లెట్ వాహనాన్ని కేటాయించింది గతంలోనే. ఈ వాహనం గతంలో కూడా అనేక సార్లు రోడ్డు పైన ఎక్కడంటే అక్కడ మొరాయిస్తున్నట్టు కూడా రాజా సింగ్ అనేక సార్లు ఇంటెలిజెన్స్ ఐజీకి విజ్ఞప్తి చేశారు. వాహనం మార్చాల్సిందిగా కూడా ఆయన ఒక నివేదిక కూడా ప్రభుత్వానికి పెట్టుకున్న పరిస్థితి. అయితే తన నివేదికను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ ఐజీ దీని మీద స్పందించాలి. గతంలో ఎన్నిసార్లు ఆవేదన వ్యక్తం చేసినా కూడా తనకు వాహనం మార్చటం లేదంటూ కూడా రాజా సింగ్ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇప్పటికే ప్రాణహాని ఉన్న తనకు తన పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదంటూ కూడా రాజా సింగ్ కొంత ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు అఫ్జల్గంజ్ లో ఆయన వెళ్తున్న క్రమంలో వాహనం ఆగిపోవడంతో ఆయన గన్మెన్ లు స్వయంగా ఆటోలో ప్రయాణం చేసినట్టు కూడా రాజా సింగ్ చెప్తారు. ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని అక్కడే వదిలేసి రోడ్డు మీద మరొక వాహనంలో రాజా సింగ్ వెళ్ళిపోయారు. వెనకాల గన్మెన్ లు ఆయన సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఆటోలో ప్రయాణించాల్సిన పరిస్థితి. ఇది మొదటిసారి కాదు. గతంలో శంషాబాద్ దగ్గర కావచ్చు, సిటీలో కావచ్చు, ఓల్డ్ సిటీలో కూడా అనేక సార్లు ఇదే విధంగా తనకు కేటాయించిన వాహనం మొరాయిస్తుంది. ఈ మొరాయించిన వాహనాన్ని మార్చి తనకి కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించాల్సిందిగా కూడా రాజా సింగ్ పదే పదే విజ్ఞప్తి చేస్తారు. అయినప్పటికీ కూడా ఇంటెలిజెన్స్ ఐజీకి నివేదిక కూడా ఒక లేఖ కూడా పంపించారు. అయినప్పటికీ స్పందించట్లేదంటూ కూడా రాజా సింగ్ ఒక వీడియో అయితే విడుదల చేసిన పరిస్థితి. ప్రస్తుతం రాజా సింగ్ వేరే వాహనంలో అయితే తను వెళ్ళదలుచుకున్న ప్రాంతానికి వెళ్ళారు. మొత్తానికైతే రాజా సింగ్ వాహనం ఎక్కడంటే అక్కడ రోడ్డు మీద మొరాయించడం పరిపాటిగా మారింది. దీని వాహనాన్ని మార్చాల్సిందిగా కూడా రాజా సింగ్ ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. థ్యాంక్ యూ నరేష్.